పదవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు ప్రాజెక్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం 1. ప్రాజెక్ట్ యొక్క పేరు పండగలు దాన ధర్మాల గురించి. ప్రాజెక్ట్ యొక్క పరిచయం. ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం సేకరించిన వస్తువులు, సమాచారం, అవసరమైన వస్తువులు. ప్రక్రియ: ముందుగా సమాచారాన్ని సేకరించుకుని ఒక కాగితం మీద రాసుకోవాలి. మీ ఉపాధ్యాయులు చెప్పిన మార్గంలో అనుసరించి మరియు పొడవ అంశంతో సహా. ముగింపు: వివిధ మతాల వారు పండగల్లో చేసే దాన ధర్మాల పద్ధతుల గురించి తెలుసుకోవడం వల్ల వారి సాంప్రదాయం, ఆచారాల గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి ఏం నేర్చుకున్నారన్న విషయం గురించి. పండగకు సంబంధించిన విద్య: వివిధ మతాల వారు చేసే దాన ధర్మాల గురించి, పండగల గురించి. సంక్రాంతి పండగ, దానికి సంబంధించిన పిక్చర్. దసరా పండగ గురించి, దేవీమాత పిక్చర్. రంజాన్ పండగ గురించి, బక్రీద్, క్రిస్మస్, సమాచార సేకరణ, నిర్మాణాత్మక మూల్యాంకనం 2, FA2 ప్రాజెక్ట్. పల్లెలు, పట్టణాల్లోని జీవన విధానం. 2వ ప్రాజెక్ట్, పల్లెలు, పట్టణాల్లో జీవన విధానం. పల్లెల్లో, పట్టణాల్లో జీవన విధానంలో గల తేడాలు. పల్లె జీవన విధానం గురించి, పల్లెకు సంబంధించిన పిక్చర్స్. పట్టణం వారి జీవన విధానం, దానికి సంబంధించిన పిక్చర్స్. ప్రాథమిక సమాచారం: నిర్మాణాత్మక మూల్యాంకనం 3, FA3 ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క పేరు శతక కవులు, తెలుగు రచయితల గురించి. శతక కవులు వేమన గురించి. బద్దెన కవి, యాదవాక్కుల అన్నమయ్య, రామదాసు. మారయ్య వెంకయ్య కవి,
తూర్చెట్టుకది. రచయితలు తిక్కన సోమయాజు, నన్నయ్య భట్టు బమ్మెర పోతన, రాయపూలి సుబ్బారావు గురచాడప్పారావు, విశ్వనాథ్ సత్యనారాయణ.